ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన వ్యక్తి, అలాగే ఫోర్బ్స్ జాబితాలో టాప్ 20లో స్థానం దక్కించుకున్న వ్యక్తి, ప్రస్తుతం జేడీయు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి, దశాబ్ద కాలంలో రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్తగా, కీలక రాజకీయ వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న వ్యక్తి ఆయనే ప్రశాంత్ కిషోర్. అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు ఫోర్బ్స్ జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఆయన పేరు సంపాదించుకున్నారు. అందుకే ఒక్కోసారి మరోసారి ఆయన ఒక రాజకీయంగా ఒక చర్చకు వచ్చారు. ఎందుకంటే గతంలో గుజరాత్లో ఆయన పనిచేశారు, గుజరాత్లో మోడీకి పనిచేశారు ఆయన, ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తున్నారు, 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీకి పనిచేశారు. వైఎస్ఆర్సీపీ ఆయన ఏ పార్టీ తరఫున పనిచేసినా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, రాజకీయ ఎత్తుగడలు బాగా వర్కౌట్ అవుతాయి అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. అందుకే ఫోర్బ్స్ జాబితా కూడా ఒక ఆయన గురించి ఒక కీలక వ్యాఖ్య చేసింది. రాజకీయాల్లో, ఈ దశాబ్దపు రాజకీయాల్లో చాలా కీలక వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని. ఓకే, అయితే ఆయన ప్రస్తుతం ఒక ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఒక అనూహ్య గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బీహార్లోని జేడీయు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్, ఆయన ఫోర్బ్స్ చెప్పినట్లే ప్రశాంత్ గత దశాబ్ద కాలంలో రాజకీయాల్లో తెర వెనక అత్యంత కీలక వ్యక్తిగా మారారు. తెర వెనక ఆయన వేసే ఎత్తుగడలు కానివ్వండి, వ్యూహాత్మక నిర్ణయాలు కానివ్వండి, ఆయన ఏ పార్టీకి అయితే పనిచేస్తారో ఆ పార్టీకి చాలా బాగా కలిసి వస్తాయి అని చెప్పడానికి నిదర్శనమే గతంలో ఆయన పనిచేసిన పార్టీల గెలుపు. అయితే ప్రస్తుతం 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహ రచన కోసం అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. 2019 అప్పట్లో గుజరాత్ సీఎంగా పనిచేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు. అయితే ఇండియాలో ఫేస్బుక్లో ప్రచారాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి, ఫేస్బుక్లో రాజకీయ ప్రచారాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి. అయితే ఇక ఆ తర్వాత ఆయన పంజాబ్ కాంగ్రెస్ లీడర్ అమరీందర్ సింగ్, అలాగే మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఈ ఏడాది జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పనిచేస్తున్నారు. అయితే బెంగాల్ ఎన్నికల్లో గతంలో మమతా బెనర్జీ కోసం పనిచేశారు ఆయన, మమతా బెనర్జీ కోసం కూడా పనిచేస్తున్నారు. అంటే నెక్స్ట్ జరగబోయే ఢిల్లీ తర్వాత జరగబోయే బెంగాల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ కోసం కూడా ఆయన పనిచేయబోతున్నారు ఈ ఆమ్ ఆద్మీ తర్వాత. అయితే ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో ఆదిత్య మిట్టల్, అలాగే గోద్రేజ్ ఫ్యామిలీ, అలాగే దుష్యంత్ చౌతాలా, అలాగే మహూయా మైత్ర, అలాగే గరిమా అరోరాలకు కూడా ఈయనతో పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన తన కోసం పనిచేసినప్పుడు తమకు బద్ధ శత్రువైన మమతా వంటి వారి కోసం కూడా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇంత గౌరవం దక్కడంపై ఒక రకంగా మోదీకి ఒక పెద్ద షాకే అనుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కోసం పనిచేశాడు, ఇప్పుడు ఆయనకు బద్ధ శత్రువైన మమతా బెనర్జీ కోసం పనిచేస్తున్నారు. అంటే ఓకే, ఆయన ఒక రాజకీయ వ్యూహకర్తగా ఏ పార్టీ తరఫున పనిచేయాలి, ఏ పార్టీ తరఫున పనిచేయకూడదని డిసైడ్ చేయడానికి ఎవరూ సరిపోరు, అది ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం. మొత్తం మీద ఒక దేశ రాజకీయాల్లోనే ఒక కీలక రాజకీయ వ్యూహకర్తగా ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఆయన పేరు ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం అనేది నిజంగా ఆయనకి ఒక అనూహ్యమైన, ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి. స్టేట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.